అమెరికాలో చక్రవడల షాప్ చూద్దాం ఈ చక్రవడలు ఎలా చేస్తారో చూసి రకరకాల కొనుక్కొని రుచి ఎట్లుందో చూద్దాం అమెరికాలో ఈ చక్రవడల్ని డోనట్స్ అంటారు ఈ ఆటోమేటిక్ మిషన్ మీద గుట్టలు గుట్టలు వస్తున్నాయి అమెరికా వాళ్ళు తినే టిఫిన్ ఇది ఒకటి ఫేమస్ ఈ చక్రవడని ముద్దుగా డోనట్ అని పిలుస్తారు వీటి జన్మ మైదా పిండి పిసకడంతో మొదలైతుంది దాంతో పాటు పాలు చక్కెర గుడ్డు అన్ని కలుపుతారు ఈ సైకిల్ చైన్ల మీద వడలు నాట్యం చేసుకుంటా వస్తున్నాయి అమ్మ ఇంట్లో వడలకి చేత్తో బొక్క పెట్టినట్టు ఈ మిషన్ వడకి మధ్యలో బొక్క పెడుతుంది ఆరు ఆరు వడలు ఒక్కొక్కసారి కాగిన నూనెలో పడుతున్నాయి వడలతో పాటు చైన్ కూడా బాగానే నూనెలో మరుగుతుంది ఒక వరుస ఒక వరుస గుద్దుకోకుండా మధ్యలో కడ్డీలు ఉన్నాయి కింది పక్క బాగా ఎర్ర కాగిన తర్వాత ఆరు వడల్ని ఒకటేసారి తిప్పేస్తుంది ఇంకో పక్క కూడా బాగా ఎర్ర కాగిన తర్వాత నూనెలోంచి దేవి బయటకు వచ్చినాయి మిషన్లో మిషన్ లో కింద చక్క్రపాకం ఉంది బాగా కలుపుతనారు మిషన్ లోంచి చక్కెరపాకం పైకి వచ్చి తెరమాదిరిగా సన్నగా పడుతుంది తెల్లటి చక్కెరలో చల్లగా మునుగుతున్నాయి నీ రొట్టె విరిగి నేతిలో వండు అన్నట్టు తెల్లటి చక్కెరపాకంలో మల్లెపూల మాదిరిగా బయటికి స్నానం చేసి వస్తున్నాయి ఇంకా నుంచి రోడ్డు మీదకి బయలుదేరినాయి ఇన్ని డోనట్లు వీళ్ళకి ఖర్చు అవుతాయా అనుకుంటున్నారేమో ఇది చాలా ఫేమస్ క్రిస్పీ క్రీమ్ అనే డోనట్ షాపు కేవలం ఇక్కడికి వచ్చి కొనుక్కొని పోయే వాళ్లే కాకుండా బయట రకరకాల షాపులకు అమ్ముతారు వీళ్ళు కొని మీకు చూపించడానికి కానీ లైన్లో నిలవన్నాను ఇక్కడ సుమారుగా ముప్పై రకాలు ఉన్నాయి దీనిలలో ఒక పన్నెండు సెలెక్ట్ చేస్తున్నాను ఈ చాక్లెట్ పూసింది ఈ చాక్లెట్ పుయ్యంది ఈ పింక్ కలర్ది ఈ తెల్ల గీతలది ఈ చాక్లెట్ కలర్ గీతలది ఈ బొట్ల బొట్ల పచ్చ రంగుది ఈ చాక్లెట్ మీద రంగురంగులది ఈ చాక్లెట్ రింగుది ఇవి ప్లెయిన్ గా ఉండేటి ఆడ బెల్ట్ మీద వచ్చినవి ఈ షాప్ లో ఇంకా కాఫీ కూల్ డ్రింక్స్ కూడా అమ్ముతారు ఒక డజన్ పన్నెండు కొన్నాను పద్నాలుగు డాలర్లు అయింది సుమారుగా అంటే వెయ్యి రూపాయలు ఆడికి ఒక్కొక్కటి ఎనభై రూపాయలు అన్నట్టు పన్నెండు ఫ్రెష్ డోనట్లు ఇప్పుడే అక్కడ నుంచి వచ్చినాయి మొత్తం అక్కడ నలభై రకాలు ఉన్నాయి కానీ ఇంకా పన్నెండే తెచ్చినాం మేము ఈ డోనట్లు అన్ని చాలా మెత్తగా ఉంటాయి ఇట్లా వద్దుతనే వెళ్తూనే అసలు లోపలికి వెళ్ళిపోతుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఇది ఈ డజన్ డోనట్లు ఈ బాక్స్ లో పెట్టిచ్చినారు అసలు పట్టుకుంటేనే మెత్తగా అయిపోతుంది కరిగిపోతుంది ఒక్కొక్క దాన్ని తుంచి లోపల ఏముందో చూద్దాము చూడడానికి ఏమో చాలా అందంగా ఉన్నాయి ఈ మొదటి ఆరకే బొక్క ఉంది మధ్యలో ఈ మూడిటికైతే లేదు ఈయన షాప్ లో కూర్చొని ఒక్కొక్క దాన్ని మూడు ముక్కలు చేసి అందరం ట్రై చేస్తున్నాము దీనికి పైన చక్కెర ముక్కలు వేసినారు ఊరికనే పైన ఈ చాక్లెట్ పైన పూసిన దాన్ని దుంచుతున్నాము ఇది మయూరా బ్రెడ్ ఉన్నట్టుంది దీనికి పొట్టలోపల క్రీమ్ ఉంది ఈ చాక్లెట్ గీతలు దాన్ని తుంచుతాము దీని పొట్ట లోపల చాక్లెట్ క్రీమ్ ఉంది ఇది చాక్లెట్ తిన్నట్టుంది అసలు చాలా ఎటుగా ఉంది ఇది ఈ బొట్ల బొట్ల దాన్ని తుంచుతాము దీని పొట్టలో కేక్ బ్యాటర్ అనే క్రీమ్ ఉంది దీనిపైన రకరకాల రంగురంగుల చక్కెర బొట్లను అతికిచ్చినారు ఇది చూద్దాం ఎట్టుందో అత్త చక్రమయం అసలు రెండు మూడు దినచున్న తర్వాత విరక్త వస్తుంది మీద అమెరికాలో ఇది ఫేమస్ బ్రేక్ఫాస్ట్ ఈ రోజు భోజనానికి ఈ స్పెషల్ తిండి వీడియోలు చూడండి ఈ పన్నెండు డోనట్లలో మీకు ఏ కలర్ డోనెట్ నచ్చిందో కింద కామెంట్స్ లో పెట్టండి ఈ మూడు వందల గ్రాముల కాఫీ పొడి సుమారుగా ఏడు వందల రూపాయలు